ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మను తన మరదలితో మాట్లాడుతూ చాలా క్లోజ్గా ఉండడంతో కృష్ణ ఉడికిపోతుంది. అదంతా గమనిస్తూ ఉంటాడు మను. కృష్ణ, నీలో మార్పు కోసమే ఇదంతా నేను చేస్తున్నాను. నాకు నా మరదలకి మధ్య ఎలాంటి ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య చాలా హెల్దీ రిలేషన్షిప్ మాత్రమే ఉంది, కానీ ఎలాంటి నువ్వు అనుకుంటున్నట్టు అక్రమ సంబంధం లేదు. నీలో మార్పు రావడం కోసమే ఇలా నేను నటిస్తున్నాను. నాకు కూడా ఇష్టం లేదు, నువ్వే నా ప్రాణం. నిన్ను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇష్టం లేకుండానే చేసుకున్నాను. కానీ ఆ తర్వాత నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ నువ్వు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు. ఎవరు నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు మనిద్దరం. అందుకే పెళ్ళైనా ఇంతకాలమైనా కలవలేదు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పే నేను నా మరదలతో క్లోజ్గా ఉంటున్నాను. నా మరదలు కూడా నాతో క్లోజ్గా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగాము. ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తననే నేను పెళ్లి చేసుకునేవాడిని కదా. అమ్మ కూడా నాకు మరదలనిచ్చే పెళ్లి చేసేది కదా. కానీ మా ఇద్దరి మధ్య అలాంటి ఉద్దేశం లేదు. కానీ కృష్ణని ఆట పట్టించాలి అంటే ఇలాగే కంటిన్యూ చేయాలి. తనలో పూర్తిగా మార్పు వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకో పక్కన కృష్ణ రాశి మాట్లాడుకుంటూ ఉంటారు. రాశి కృష్ణతో ఇలా అంటుంది, తన మరదల్ని నువ్వు దూరం పెట్టు. చూసావుగా ఇందాక ఎంత గట్టిగా మాట్లాడి వెళ్ళిందో, కొంచెం కూడా భయం లేదు. నీకంటే ముందు నుండి నేనే ఉన్నాను అని నిలదీసి వెళ్ళింది. ఇంకా నువ్వు చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఖచ్చితంగా నీ భర్త మనోని తను ఎగరేసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయాక నువ్వు ఏమీ చేయలేవు. బంధాలని ముందే చేతిలో పెట్టుకోవాలి. నువ్వు ఇలాగే ఏమవ్వదులే అని అజాగ్రత్తగా ఉన్నావంటే అనుకున్నంత అయిపోతుంది అని అంటుంది. ఏం చేయమంటావు రాశక్క, కోపంగా మాట్లాడడం నాకు రాదు అని అంటుంది. కోపంగా మాట్లాడడం నీకు రాకపోవచ్చు, కానీ నీ భర్తని మరో అమ్మాయి ఎగరేసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కూడా నీకు కోపం రాకపోతే అసలు నువ్వు మనిషివే కాదు. ఎందుకంటే నీ భర్త మీద నీకు ప్రేమ లేదా? ప్రేమ ఉంటే ఏ అడది తట్టుకోలేదు. నీకు లేదనుకుంటా, అందుకే నువ్వు అలా మౌనంగా ఉన్నావు అని అంటుంది. ఇంకా తర్వాత తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్పి ఇక తిన్నగా తన మరదల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోపు బయట ఒక బుడుబుక్కలాయన వెళ్తూ ఉంటాడు. జరగబోయేది చెబుతాను, జరిగేది చెబుతాను, ఏది కూడా దాయను ఉన్నది ఉన్నట్టు చెబుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటూ ఉంటుంది కృష్ణ. ఇంతలోపు కృష్ణ వాళ్ళ ఇంటి ముందే నిలబడి భవతి భిక్షాం దేహి అని అడుగుతూ ఉంటాడు. ఇక కృష్ణ ఆయనకి భిక్షం తీసుకొని వస్తుంది. ఆ భిక్షం ఇస్తూ ఉండగా, అమ్మా, నీ జీవితంలో అతిపెద్ద ప్రమాదం జరగబోతోంది అని చెప్పగానే కృష్ణ షాక్ అవుతుంది. ప్రమాదమా అని భయపడుతుంది. ఏంటమ్మా ఈ మాట చెప్పగానే ఇప్పుడే కంగారు పడుతున్నావు, కానీ నేను చెప్పేదానికంటే అది ఇంకా పెద్ద ప్రమాదమే అని అంటూ ఉంటాడు. ఏం ప్రమాదం అండి అది? దయచేసి చెప్పండి. దేవరి గురించి, నా భర్తకి ఏమైనా అవుతుందా, నా అత్తింటి వాళ్ళకి ఏమైనా అవుతుందా అని కంగారు పడుతుంది. ఏమీ అవ్వదమ్మా, ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు, అందరూ క్షేమంగానే ఉంటారు. కానీ అంతకు మించిన క్షోభ నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అని అంటాడు. దయచేసి దేని గురించో చెప్పండి అని వేడుకుంటూ ఉంటుంది. నువ్వు మౌనంగా ఉంటే నీ భర్త నీకు కాకుండా అయిపోతాడు, మరో ఆడది తనని ఎగరేసుకుంటూ వెళ్ళిపోతుంది, నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతావు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కృష్ణ కుప్ప కూలిపోతుంది. ఈయనేంటి ఇలా చెప్పాడు? కళ్ళ ముందు జరిగే పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే నా భర్త నన్ను వదిలేసి వాళ్ళ మరదలతో వెళ్ళిపోతాడా? మనోగారు నన్ను ప్రేమించట్లేదా? నన్ను ప్రేమించకపోతేనే కదా అలా వేరే అమ్మాయి మాయలో పడిపోతాడు అని బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఆపాలి, నా భర్తని నేను నా కొంగుకు కట్టేసుకోవాలి, నా చేతిలో పెట్టుకోవాలి, ముందు ఆ మరదల్ని అక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అప్పటికే మను కృష్ణకి పాలు అడుగుతాడు. తను పాలు తీసుకొని వెళ్దాం అని అనుకుంటూ ఉండగా తన మరదలే, ఆ బావా నేను ఉన్నాను కదా, ఉట్టిపాలు ఎలా తాగుతావు? నీకు బలం రావాలంటే అందులో రకరకాల పౌడర్లు కలపాలి,
నేను మా ఊరు నుండి తీసుకొచ్చాను అని చెప్పి కలుపుతూ ఉంటే ఇక దగ్గరికి వెళ్తుంది. చంప చెల్లుమనిపిస్తుంది. కృష్ణ, నువ్వెవరివే? నా భర్తకి పాలు నువ్వు తీసుకువెళ్ళడానికి నువ్వు మరదలివే కావచ్చు. చిన్నప్పటి నుండి ఇద్దరు కలిసిమెలిసి పెరగచ్చు, కానీ నేను ఆయన కట్టుకున్న భార్యని. అందరికంటే ఎక్కువ నాకే ఆయన మీద అధికారం ఉంటుంది. ఒకనొక సమయంలో కన్న తల్లి కూడా 20 ఏళ్ళ వరకే పెంచుతుంది. ఆ తరువాత కాలమంతా భార్య దగ్గరే ఉండాల్సి వస్తుంది భర్త. అలాంటి బంధం మాది. నువ్వేంటి, చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసిమెలిసి తిరిగాము, నువ్వు వెనకొచ్చిందానివి అని నన్నే నువ్వు అంటావా? కట్టుకున్న భార్యని నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆయనకి ఇలా తీసుకువెళ్ళడం ఏంటి? పాలు పలహారాలు నీ హద్దుల్లో నువ్వు ఉండు, లేదంటే మర్యాదగుండదు. మనుగారితో నువ్వు మాట్లాడితే మర్యాదగుండదు అని అరుస్తుంది. ఇక తను ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఏడ్చితే ఏడు, పర్వాలేదు, నువ్వు కూడా పెళ్లి కావాల్సిన దానివే కదా. ఇలా నా భర్తతో చనువుగా ఉన్నావు అని తెలిస్తే రేపటి రోజున నీకు సరైన సంబంధాలు వస్తాయా? నీకు పెళ్లి జరుగుతుందా? నేను చేసింది మంచే, ఇప్పుడు హద్దుల్లో పెడితే అందరి జీవితాలకి మంచిదే అని అనుకుంటుంది. ఇంకా తరువాత తన మరదలు ఏడ్చుకుంటూ మనో దగ్గరికి వెళ్తుంది. మను, చూసావా బావా, నన్ను కృష్ణ చంప మీద కొట్టింది అని అంటే పైకి షాక్ అవుతాడు కానీ లోపల సంతోషిస్తాడు. ఓ, నేను అనుకున్నది జరుగుతుందన్నమాట, అందుకనే కృష్ణ ఈ రియాక్షన్ ఇచ్చింది, ఈ మార్పు మంచిదే అనుకుంటాడు. ఏంటి బావా, ఏమి మాట్లాడవేంటి, కృష్ణ నా చంప మీద కొట్టింది అని అంటూ ఉంటే, అయ్యో ఇవన్నీ తెలిసినవే కదా, తనకి మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం నచ్చట్లేదు, సరేలే అవేమి మనసులో పెట్టుకోకు, రాత్రి అయింది వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఇంకా తరువాత కృష్ణ గదిలోకి రాగానే తన మరదలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మెత్తగా మాట్లాడితే లాభం లేదు, ఇయన్ని కూడా గట్టిగానే మాట్లాడాలి అని అంటుంది. ఏం చేస్తున్నారండి మీరు ఈ టైంలో, మీ మరదలతో మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది అని అంటూ ఉంటే, ఏమొచ్చిందో నీకు తెలీదా, పెళ్ళైతే జరిగింది కానీ నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, నాతో ప్రేమగా ఉండనే ఉండట్లేదు. మరి నా బాధ ఎవరితో పంచుకోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాము కదా, అందుకే నా మరదలతో చెప్పుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఇక్క నుండి మీ మరదలనైనా భార్యనైనా నేనే, అది గుర్తుపెట్టుకోండి. తనతో ఎంతవరకు అంటే అంతవరకే ఉండండి. మీరు తనతో అలా మాట్లాడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కృష్ణ. ఇక వెంటనే మను తన కన్నీరు తుడుస్తూ, పిచ్చి కృష్ణ, నీలో ఈ మార్పు కోసమే నేను చూస్తున్నాను అని నోరు జారుతాడు. ఏంటి, నాలో మార్పు కోసం మీరు చూస్తున్నారా అని అంటుంది. అదే, నా మీద నీకు ప్రేమ ఉందా లేదా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, మీరంటే నాకు ప్రేమ లేకుండా ఎందుకుంటుందండి, ప్రాణం కంటే ఎక్కువ మీరు నాకు. మీతో అలా మీ మరదలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా బాధపడుతున్నాను, మీరంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో నేను చెప్పలేను, కానీ పదే పదే మీరు అత్తయ్య అత్తయ్య అంటూ మీ అమ్మగారిని కలవరిస్తూ ఉంటే దాని గురించి భరించలేక నేను దూరంగా ఉన్నాను. కానీ మీకు నేనెందుకు దూరంగా ఉంటాను, మీరు నన్ను ప్రేమించకపోయినా నేను మిమ్మల్ని ప్రేమించాను, అలాంటి నాలో మీ పట్ల ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటారు అని ఏడుస్తూ చెబుతుంది. ఇక కృష్ణ అలా బొంగమూతి పెట్టుకొని ఏడుస్తూ ఉంటే మన గుండె తరుక్కుపోతుంది. వెంటనే కృష్ణ చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ, చూసావా కృష్ణ, ఒక నా సొంత మరదలతో మాట్లాడుతున్నా నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఈ ప్రేమంతా మరి ఏమైపోయింది చెప్పు. కేవలం భర్తని ప్రేమిస్తే మాత్రమే సరిపోదు, తనకి ఒక బిడ్డని కూడా ఇవ్వాలి, అర్థమైందా అని అంటాడు. ఇక సిగ్గుపడుతూ ఉంటుంది కృష్ణ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతోంది అన్నది తరువాత చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు